అట్లయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా. సో ఏపీలో ఫలితాలు చూసుకున్నట్లయితే 124 స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇంకా 12 స్థానాల్లో అక్కడ చూసుకున్నట్లయితే ఆధిక్యంలో ఉంది. ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 8 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇంకా 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచేసింది. ఇక భాజపా 10 స్థానాల్లో పోటీ చేస్తే ప్రజెంటు 7 స్థానాలు గెలిచింది, 1 స్థానం ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా ఎంపీ సంబంధించి లోక్సభ ఎంపీ సీట్లు చూసుకున్నట్లయితే టీడీపీ 5 చోట్ల గెలిచింది, ఇంకా 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ వైసీపీ 1 చోట గెలిచింది, ఇంకా 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. జనసేన 1 చోట గెలిచింది, ఇంకో చోట ఆధిక్యంలో ఉంది. బీజేపీ 1 చోట గెలిచింది, ఇంకా 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక జిల్లాల వారీగా మనం ఫలితాలు చూసుకున్నట్లయితే మొత్తం స్వీప్ మొత్తం మ్యాక్సిమం అన్ని జిల్లాల ఫలితాలు అయితే మనకు వచ్చేసినట్టే. అయితే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అన్ని జిల్లాలకు సంబంధించి ఫలితాలు అయితే మనకు రావడం అయితే జరిగింది. కాకపోతే చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు రావాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి కర్నూలు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అయితే రావాలన్నమాట. నెక్స్ట్ ప్రకాశం జిల్లా, ఇలా ఈ 3 జిల్లాలకు సంబంధించి కొన్ని ఫలితాలు అయితే రావాల్సి ఉందని అంతే, మిగిలిన జిల్లాలన్నింటికి సంబంధించి ఫలితాలు అయితే వచ్చేసినాయి. సో 6 గంటల తర్వాత ఈ విధంగా ఉన్న ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో